క్రియలు ఉన్నప్పుడు ప్రభు నాకు అనేక సార్లు కూడా ఆయన దర్శనము ద్వారా కళ్ళ ద్వారా దేవుడు నాకు చూపించినాడు ఎటువంటి వ్యతిరేకమైనటువంటి క్రియలు నా జీవితానికి వ్యతిరేకంగా పరిచర్యకు వ్యతిరేకంగా చేయబడుతున్నాయి అని ప్రభు చూపించినప్పుడు సాతాన్ అనేక విధాలుగా నన్ను భయపెట్టాలి అనేటువంటి పరిస్థితులు వాడు తీసుకొచ్చినప్పటికి చాలా సార్లు నాకు ఆరోగ్యము చెడిపోయినటువంటి పరిస్థితి లాంటి అనేకమైన ఆనవాళ్లు కనబడినప్పటికీ కూడా కేవలము దేవుణ్ణి బట్టి ప్రభు నాతో చేసిన వాగ్దానాన్ని బట్టి ప్రభు నన్ను పిలిచాడు నన్ను వాడుకుంటాని వాగ్దానము చేశాడు ఎలాగ వాడుకుంటాడో దేవుడు చూపించాడు గనక ఆ వాగ్దానాన్ని నమ్మి దేవుని మీద ఆధారపడి విశ్వాసముతో దేవుడు ఇచ్చినటువంటి అధికారము శత్రు బలమంతటి మీద దేవుడు అధికారం ఇచ్చాడు అదెంత మాత్రము కూడా హాని చెయ్యదు అని దేవుడు వాగ్దానము చేశాడు గనక ఆ మాటని నమ్మి నిలబడినప్పుడు ఆ యొక్క పరిస్థితుల్లో ఆ యొక్క అనారోగ్య పరిస్థితుల్లో విపరీతమైన పోరాటం అన్ని వైపులా కూడా ముట్టడిలాగా ఉన్న పరిస్థితుల్లో సహితము ప్రభు నా ప్రాణాన్ని కాపాడాడు మా సంఘస్థుల ప్రాణాలని కూడా ప్రభు ఆయన దృష్టికి ప్రియంగా ఎంచి కాపాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మా జీవితంలో. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని ఎడల మనము విశ్వాసము ఉంచినప్పుడు దుష్టత్వముతో నింపబడినటువంటి వారు సాతానుతో ప్రేరేపించబడినటువంటి వారు ఏ హాని నీ ప్రాణమునకు తలపెట్టాలన్నా కూడా నీ ప్రాణమునకు ఏ హానియు కలగదని ప్రభు ప్రవచన ఆత్మకంగా నీతో వాగ్దానము చేస్తున్నాడు. ఈరోజు అటువంటి భయముతో ఇంకా కొన్ని రోజులైతే నేను చనిపోతాను నేను బ్రతుకును అనేటువంటి అటువంటి వ్యతిరేకమైన ఆశను కలిగి ఉన్నావా? ఆ ఆశ ఈ రోజు యేసునామంలో నీ నుంచి దూరపరచబడి దేవుణ్ణి బట్టి ఆశ నీలో కలుగునట్లుగా నేను ప్రార్థన చేయబోతున్నాను చివర్లు. కనుక ఈరోజు దేవుణ్ణి బట్టి నువ్వు ధైర్యము తెచ్చుకో, నీ ప్రాణానికి ఎటువంటి హాని కలగదు. ప్రభు నిన్ను స్వస్థపరచడానికి నిన్ను జీవింప చేయడానికి దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడే అంటున్నాడు. ఇక్కడ మొదటి పరిస్థితి నీ ప్రాణానికి ఏ హాని కలగదు, ఆ తర్వాత నీ కుటుంబంలో ఉన్న వారికి వ్యతిరేకంగా ఏది చేసినా కూడా ఈరోజు ప్రభు ఈ లేఖనము ద్వారా చెప్తున్నాడు నీ ప్రాణమునకైనను నీ కుటుంబానికైనను ఏ హాని కూడా కలగదు అని దేవుడు చేస్తున్న వాగ్దానాన్ని నువ్వు నమ్ము, నువ్వు స్వతంత్రించుకొని ప్రభు పేరిట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆ తర్వాత రెండో పరిస్థితి మనం చూసుకుంటే అపొస్తల కార్యము 28:3 మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు ఈ యొక్క పరిస్థితి నుంచి తప్పించబడిన తర్వాత వాళ్ళు ఒక ద్వీపానికి వచ్చారంట. మొలితే అనే ద్వీపానికి వీళ్ళందరూ రావడం జరిగింది. అయితే అక్కడ ద్వీపవాసులందరూ కూడా వీళ్ళందరికీ ఉపచారము చేశారు. అయితే ఆ సమయంలో ఆ ప్రాంతంలో చలిగా ఉన్న పరిస్థితిని బట్టి వీళ్ళు అక్కడ చలి కాచుకోవడానికి నిప్పుని పెట్టారంట. ఆ నిప్పుని పెట్టడానికి ఈ పౌలు మోపెడు పుల్లలు ఏరుకొని వచ్చాడంట. అయితే ఆ యొక్క పుల్లలు ఏరుతున్నటువంటి ఆ సమయంలో ఒక విష సర్పము అనేది ఈ యొక్క పౌలు చేతికి చుట్టుకున్నట్టుగా కనబడుతుంది. పౌలు చేతిని పట్టుకుందంట. ఆ సమయంలో ఆ ద్వీపవాసులందరూ కూడా వాళ్ళకి మూఢనమ్మకాలు ఉంటాయి కదా, ఆ ద్వీపవాసులందరూ కూడా ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచి వాళ్ళు ఈ యొక్క మనుషుడు నరహంతకుడై ఉన్నాడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొని నన్ను న్యాయం అతనిని బ్రతుక నీయదని చెప్పి వారు తమలో తాము చెప్పుకుంటున్న పరిస్థితుల్లో పౌలు చేసిన విషయం ఏంటంటే ఆ విష జంతువుని అగ్నిలో జాడించి వేసి ఏ హానియూ పొందలేదు, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, వ్యతిరేకంగా చాలా మంది నీ యొక్క జీవితంలో దేవుడి మీద మనము విశ్వాసం ఉంచినప్పుడు మనము దేనిని బట్టి వాక్యం అంటుంది యెహోవాకు విరోధమైన ఆలోచన అయినా జ్ఞానమైన వివేచన అయినా కూడా నిలవదు అని రాయబడింది. కాబట్టి ఈరోజు నీవు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నువ్వు ధైర్యము తెచ్చుకో, కానీ మనుషుల మాటల్ని బట్టి కాదు. చూడండి, ఆ విష జంతువు ఆ సర్పము ఎప్పుడైతే ఈ యొక్క పౌలు చేతిని పట్టుకుందో వాళ్ళు అనుకున్నారు ఇంకా ఆ చెయ్యి వాచి ఇంకా కాసేపు అయితే అతను కింద పడి చచ్చిపోతాడు అని వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు చూస్తున్న ఆ సమయంలో అతనికి ఏ హానియు కలగకుండా చూచినప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకుని దేవత అన్నారంట. చూడండి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి అక్కడ. అంటే ఇక్కడ పౌలు ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడ్డాడో ఆ విష సర్పాన్ని బట్టి పౌలు భయపడలేదు. ఈ అనాగరికు యొక్క విశ్వాసాన్ని పౌలు అక్కడ
నిరర్ధకము చేసినాడు. కారణం ఏంటంటే ఆ విష జంతువు పౌలుని పట్టుకుంది, కాని ఏ హాని కూడా పౌలుకి చేయలేకపోయింది. కారణం ఏంటంటే పౌలు దేవుని శక్తితో నింపబడిన వాడు, పౌలు దేవుని యొక్క ప్రభావంతో నింపబడిన వాడు. గనక ఈ యొక్క విష జంతువు అతనికి ఏమి కూడా ఎంత మాత్రము కూడా హాని చేయలేకపోయినట్టుగా మనము లేఖనంలో చూసుకుంటున్నాము. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం 17వ వచనం నుంచి చూసుకుంటే, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన దేది త్రాగినను అది వారికి హాని చెయ్యదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఇక్కడ చూడండి, ఇదే కార్యము పౌలు పట్ల జరిగింది. తనకి ఎటువంటి హాని కలగలేదు, తనకి హాని తలపెట్టాలనుకున్నటువంటి ఆ విష సర్పము అక్కడ మాడి మస్ అయిపోయింది, కానీ పౌలు శరీరము వాయలేదు, పౌలుకి ఎటువంటి హాని కూడా జరగలేదు అని వాళ్ళు చూసినప్పుడు ఆశ్చర్యపోయినారు. కనుక ఈ రోజు ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ప్రభు ఈ రోజు వాగ్దానము చేస్తున్నాడు, ఏ హాని కూడా నువ్వు పొందలేవు, ఏ హాని కూడా నువ్వు పొందలేవు. హాని తలపెట్టేవి లోకంలో ఎన్నో ఉన్నప్పటికీ ప్రభు అంటున్నాడు, ఏ హాని కూడా వాటి ద్వారా నువ్వు పొందవు. ఎన్నో సార్లు మేము ఇల్లు కట్టినప్పటి నుంచి కూడా ఎన్నో విధాలుగా సర్పాలు, అనేక రకాల సర్పాలు మా ఇంటి చుట్టూ ఉండేవి. ఒక అడవిలాగా ఉండేది మేము ఇల్లు కట్టినప్పుడు. అయితే ఆ సమయంలో అప్పటికి మేము చిన్నవాళ్లమే, అప్పటికి మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పటికీ కూడా ఆయన ప్రేమ కలిగిన తండ్రి అయి ఆయన కనుదృష్టిని మా మీద నిలిపి ఈ విష సంబంధమైనటువంటి పరిస్థితుల నుంచి కూడా, ఈ విష సంబంధమైన సర్పాల నుంచి కూడా ప్రభు మమ్మల్ని విడిపించినటువంటి ఆయన కృపను బట్టి దేవుణ్ణి నేను కొనియాడుతున్నాను. చాలా సార్లు మా కళ్ళెత్త చాలా పెద్ద పెద్ద పాములని, చాలా పొడుగు చాలా లా ఉన్నటువంటి పాములు ఎన్నో సార్లు మా ఇంటి చుట్టుపక్కల రావడము, మా ఇంట్లోకి రావడం కూడా చాలా సార్లు చూసినాం. కానీ ఆ సమయంలో ప్రభు అయినటువంటి దేవుడు నిజంగా వాటి ద్వారా మాకు ఎటువంటి హాని కలగకుండా దేవుడు మా ప్రాణాలు ఆయన దృష్టికి ప్రియంగా ఎంచి కాపాడినాడు. చూడండి, అటువంటి విష సంబంధమైన సర్పాల ద్వారా కానీ ఆ విష సంబంధమైన క్రిమి కీటకాల ద్వారా కూడా నువ్వు ఏ హాని కూడా పొందవు అని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈరోజు అంటాడు, ఆయన నీ ప్రాణానికి హాని కలగదు అంటున్నాడు. ఎవరు హాని తలపెట్టాలనుకున్నా, ఏ పరిస్థితి ద్వారా సాతాను నీకు హాని తలపెట్టాలని అనుకున్నప్పటికీ ప్రభు అంటున్నాడు, దాని ద్వారా నీకు ఎటువంటి హాని కలుగదు అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎన్నో మనం చూస్తున్నాం, స్వైన్ ఫ్లూ అని చెప్పి, డెంగ్యూ ఫీవర్ అని చెప్పి అనేకమైన చాలా విస్తృతంగా దేశమంతా వ్యాపించినటువంటి పరిస్థితులు. కానీ దేవాది దేవుడి యందు విశ్వాసం ఉంచినప్పుడు ప్రభు అద్భుతమైనటువంటి విడుదల దేవుడు అనేకుల కొరకు ప్రార్థించినప్పుడు ప్రభు అద్భుతం చేసినాడు. మాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు స్వైన్ ఫ్లూ చేత బాధపడతా సింప్టమ్స్ అన్నిటితో బాధపడుతున్న పరిస్థితుల్లో హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఇంకా బ్రతుకుతాడు అనేటువంటి ఆశ లేని పరిస్థితుల్లో తన భార్య మాకు ఫోన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే తన కొరకు ప్రార్థన చేశామో అద్భుతమైన రీతిలో ప్రభు ఆ యొక్క పరిస్థితి నుంచి తన ప్రాణాన్ని దేవుడు తప్పించినడు. కారణం ఏంటంటే ప్రభు అంటున్నాడు, ఏ హానియు నీ ప్రాణమునకు కలగదు, నీ కుటుంబానికి కలగదు అని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కనుక నువ్వు దేనికి ఏ పరిస్థితికి నువ్వు భయపడద్దు. సాతాను చేత ప్రేరేపించబడి మనుషులకు వ్యతిరేకంగా ఏ క్రియలు చేస్తున్నప్పటికీ కూడా నువ్వు వాటిని ధ్యానిస్తూ వాటి మీద విశ్వాసంతో వాటి గురించి నువ్వు పలకద్దు. కానీ ఆ సమయంలో దేవుని వాక్యాన్ని పట్టుకుని నువ్వు నిలబడగలిగితే ప్రభు అద్భుతమైనటువంటి విడుదల ఆయన అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత ప్రభు అంటున్నాడు, ఈ యొక్క విష సర్పమును జాడించినటువంటి ఆ సందర్భాన్ని మనము చూసినట్లయితే అక్కడ ఉన్నడేసే ఏ హాని కూడా ఈ యొక్క పౌలు పొందలేదు అని రాయబడింది. ఏ హాని కూడా పొందలేదు. నిజమే, మేము ఇటువంటి సర్పాల ద్వారా మాకు మేము ఏ హాని కూడా మేము పొందలేదు, ఏ హాని కూడా మేము పొందలేదు. చాలా సార్లు కూడా యేసు ప్రభువుని మేము సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఒకసారి ఒక పెద్ద తాచుపాము, అసలు ఎంత ఆశ్చర్యం అంటే ఇంట్లోకి రావడానికి ప్రయత్నము చేసినప్పటికీ దేవుడు తన బిడ్డల చుట్టూ దేవదూతల్ని కాపుదలగా ఉంచుతాడు. నేను ప్రార్థన చేసుకునేటువంటి ఆ యొక్క గదిలోకి అది టర్న్ అవ్వాలని చూసిన దేవుడు దాని మార్గాన్ని దేవుడు మార్చి వేసినాడు. అదే సందులో మా అమ్మ చెట్టు దగ్గర నిలబడినప్పటికీ అది మా అమ్మకి ఎంత మాత్రం హాని చేయకుండా, చూడండి దేవుడు ఎంతగా తన బిడ్డల్ని కాపాడుతాడు, ఎంతగా తన బిడ్డల్ని కాపాడుతాడు. ఆశ్చర్యకరంగా మనుషులు రావడము దాన్ని చంపేయడము జరిగింది.
వాక్యం వింటున్న ప్రియులారా, మనము ఈ లోకము లోకాధికారి ఏలుచున్న లోకంలో మనం ఉంటున్నాము. వాడు పరిస్థితుల ద్వారా, ప్రకృతి ద్వారా, ఆ తర్వాత వాడి సంబంధమైన మనుషుల ద్వారా అనేక విధాలుగా వాడు హాని తలపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ ప్రభు ఈరోజు మనతో చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు దాని ద్వారా ఏ హాని పొందవు, ఆ తర్వాత నీకు ఏ హాని కూడా కలగదు అని చెప్పే ప్రభు అయినటువంటి దేవుడు ఇక్కడ వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇక్కడ ప్రభు అంటున్నాడు, నువ్వు విషకరమైనది మరణకరమైనది తాగినా కూడా అది ఎంత మాత్రము నీకు హాని చేయదు. హాని తలపెట్టాలని ఎవరైనా అనుకుంటే నీకు హాని జరగదు, కానీ వారు తలపెట్టినటువంటి ఆ యొక్క హాని వారి మీదకి వచ్చినట్లుగా ఆయన పగ తీర్చుకుంటాడు, ఆయన ప్రతీకారము చేస్తాడు. గనక మన జీవితాన్ని మనము దేవునికి అప్పగించుకోవాలి. ఒకసారి ఇలాగే స్వైన్ ఫ్లూ చేత బాధపడుతుంది